డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు బాపట్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా విజిల్గుట్టుపై పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఆయన గెలుపుకు ఆశీర్వాదాలు పలికారు. వీరెన్నికల గుర్తు విజిల్పై తమ అమూల్యమైన ఓటును వేయాలని అల్లాడి పున్నారావు గారు కోరుతున్నారు. శివభాగ్యారావు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గ ఓటర్లను కోరుతున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ భాగ్యరావు గారు అనేటువంటి వ్యక్తి స్థాపించినటువంటి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నాకు 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. అటువంటి వ్యక్తితో పరిచయం ఉన్న సామాన్యుడిగా ఆయన ఈ రోజున చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అని చెప్పి మేము ముందుకు వచ్చాను. ఆయన 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలని జరిపిస్తూ ఎంతో సొసైటీకి సేవ చేస్తూ ఉండేటువంటి వ్యక్తి ఈ రోజున బాపట్ల కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవా తత్పరతను గురించి ఆయన ఈ ఎమ్మెల్యేగా గెలిస్తే సొసైటీకి ఇంకా ఎక్కువ చేస్తాడు అనేటువంటి నమ్మకం మాకుంది. ఆయన పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్లో ముఖ్యమైనటువంటివి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది చాలా ముఖ్యమైన ఆలోచన. అది కాకుండా వెనుకబడిన వర్గాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ తీసుకున్నటువంటి సప్లాన్ను నిధుల్ని వాళ్ళకే ఉపయోగించాలి అనేటువంటిది ఇంకొక ఆలోచన. ఇవన్నిటికీ కూడా ఇంకా ఆయన పెట్టుకున్నటువంటి ప్లాన్స్లో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో 50% మహిళలకి ఇవ్వాలి అన్ని ఉద్యోగ అవకాశాల్లో, కానీ ప్రతి విషయంలో వాళ్ళకి 50% ఇవ్వటం అనేటువంటిది చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఇన్ని ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిని మరి ప్రజలు ముఖ్యంగా బహుజనులు ఆయన ఆలోచన విధానాన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మంచిగా సపోర్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. కె శివభాగ్యారావు గారు విజిల్ గుర్తుపై బాపట్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తాను ఇప్పటికే నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలు ఆయనను గెలిపిస్తాయని కె వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. శివభాగ్యారావు గారి ఎన్నికల గుర్తు విజిల్ అని, దీనిపై తమ విలువైన ఓటు ముద్రను వేయాలని ఆయన కోరారు. భారీ మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యలను సాధించుకోవచ్చని వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు వెంకటేశ్వర్లు, నేను స్నేహ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ని. ఈ స్నేహ క్లబ్ ఫౌండర్ అయినటువంటి కె శివభాగ్యారావు వారి యొక్క సహచరుణ్ణి. సో ఆయన ఈ ఎన్నికలలో బాపట్ల నియోజకవర్గం నుంచి విజయ్ గుర్తుపై పోటీ చేయించున్నాడు. శివభాగ్యారావు దాదాపు గత మా సహచరుడుగా గత 30 ఏళ్ళు బట్టి ఈ సర్వీస్లో లక్షలాది మంది నిరుపేద యువకులకు కులం కాకుండా పేదవాడైతేనేమి వాళ్ళ సహాయం చేయడంలో దాదాపు మేము లక్షల మంది సహాయం చేసాం. దాదాపు 2001 నుంచి విశాఖపట్నం హెడ్ క్వార్టర్ ఏర్పడిన ఈ క్లబ్ పిల్లల పుస్తకాలు పంచడం అయితేనేమి, సర్టన్ లైబ్రరీస్ చేయడం అయితేనేమి, కోచింగ్ సెంటర్స్ అది చేయడం అయితేనేమి, అలాగే ఒకేషనల్ ట్రైనింగ్స్ అంటే డ్రైవర్ వెల్డింగ్ ఇటువంటి చేయడం కానీ మేము గత 5 ఏళ్ళు చేస్తూ ఉన్నాం. సో దానికి మా ఫౌండర్ అయినటువంటి శివభాగ్యరావు మమ్మల్ని ప్రోత్సహించి ఆయనతో కలిసి సహచరుడిగా మేము ఉండి చాలా చేయడం జరిగింది. ఇది తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మేము ఇప్పటివరకు చేస్తున్నాం. సో ఆయన ప్రజెంట్ సర్వీస్లో ఇదే సర్వీస్ చేస్తున్నాం, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలని ప్రజెంట్ బాపట్ల నియోజకవర్గం నుంచి
ఎమ్మెల్యేగా పోటీ చేయించున్నాడు, ఆయన గుర్తు విజిల్ గుర్తు. సో ఈ సర్వీస్ని ఇంకా ఎక్కువగా చేయాలంటే బాపట్ల ప్రయోజనకైతేనేమి, ఈ రాష్ట్ర ప్రయోజనకైతేనేమి, ఎక్కువగా అంటే ఒక చారిటీ మార్గమే కాకుండా అధికారికంగా కూడా లేదా ఎక్కువగా ఎక్కువ మంది సేవ చేయడంలో సహకరించాలని చెప్పి బాపట్ల ప్రజలకు కోరుచున్నాము. మరియు ఇప్పటివరకు కూడా ఒక పార్టీలు పంపించిన ప్రతినిధులే కాకుండా వాయిస్ ఎక్కువ లేకుండా ఉండిపోయిన వ్యక్తులుగా కాకుండా వాయిస్ ఉన్న వ్యక్తులుగా ఒక సంస్థను స్థాపించి రెండు రాష్ట్రాల్లో మిగతా చోట్ల కూడా నెట్వర్క్ని కలిగి ఉన్న ఒక ఇటువంటి స్నేహితుడు సంస్థ యొక్క ఫౌండర్గా ఉన్నాడు. సో ఈయన గెలుపు రియల్గా కూడా మరికొంతమందిని మరి యొక్క ప్రజలకు లక్షల నుంచి కోట్ల మందికి ఈ ఛారిటీ ప్రోగ్రామ్ చేయడానికి సహాయపడుతుందని చెప్పి నేను కోరుచున్నాను. సో డాక్టర్ కె శివభాగ్యరావు ఐఆర్ఎస్ వీరు బాపట్లో పోటీ చేస్తున్నారు. వీరికి అలాట్ చేసిన గుర్తు విజిల్, ఎమ్మెల్యే బాపట్ల కంటెస్టెంట్, వీరికి మీ యొక్క అమూల్యమైన రోడ్లు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు వెండేశ్వర్లు, నేషనల్ క్లబ్ ప్రెసిడెంట్, స్నేహ క్లబ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 70,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పలుగా చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని ఆరోపించారు. అందుకే ప్రజలు ఓట్ల రూపంలో ప్రక్కన కూర్చోపెట్టారని దుయ్యబట్టారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసాయం రఘురామ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరి ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్లో మరి రఘురామ్ రెడ్డి గారిని మనం భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ మరి అందరూ కూడా రైతులకు కూడా రైతు భరోసా కింద ఇప్పటికి దాదాపు 97% మందికి కూడా మరి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 68,99,000 మంది రైతులుంటే ఇప్పటికి దాదాపుగా 66 లక్షల మంది కూడా మరి రైతు భరోసా అందింది. మరి దీంట్లో ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని కూడా మరి 8 ఎకరాల వరకు వచ్చింది. వాళ్ళకు కూడా మరి 13 తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మిగతా వాళ్ళకు కూడా వేయడం జరుగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకు కూడా వేసే వాళ్ళమే మనం గమనించాం మొన్న. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎట్లా పుల్లలు పెట్టారో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం కూడా టీవీలలో. వాళ్ళే కావాలని ఒక అభ్యర్థితో వెళ్ళి, ఆ వేణుగోపాలను ఒక పిల్లగాడితోటి వెళ్ళి మరి ఎలక్షన్ కమిషన్ దగ్గర మరి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఇలా రైతులకు డబ్బులు పడే వాటిని నోటికడ ఎత్తగొట్టిన చరిత్ర మరి వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ వారిదని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా అధికారంలోకి వచ్చి దాదాపు 150 రోజులు దాటింది. మరి 150 రోజులలో కూడా మనం 6 గ్యారంటీలు మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి 6 గ్యారంటీ స్కీములు కూడా అమలు చేయడానికి ముందుకొచ్చింది. మరి స్థూలంగా 6 గ్యారంటీలు అయినా కూడా సూక్ష్మంగా చూసుకున్నప్పుడు 13 గ్యారంటీలు. మరి ఈ 6 గ్యారంటీలో దాదాపు ఇప్పటికి కూడా ఒక 5 గ్యారంటీలు అమలైనాయి. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 500 రూపాయల ఫ్రీ గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల పవరు, అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు కూడా మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రాథమికంగా 3,500 చొప్పున ఇవ్వడం అనేది, అదేవిధంగా ఇట్లా రకరకాలుగా మరి ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షల రూపాయలకు పెంచే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మిగతా ఉన్నటువంటి గ్యారంటీలు ఏమవుతుందో అవసరం వస్తే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి మరి మిగతా గ్యారంటీలు కూడా దశల వారికి ఏర్పాటు చేస్తామని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. చాలామంది అవాకులు చవాకులే పేలుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, 10 సంవత్సరాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించింది. మరి ఇలా వాటిని రిపేర్ చేయడానికి కూడా ఇవాళ చాలా టైం పడుతుంది. మరి ఆ రోజు 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 13,000 కోట్ల మిగులు బడ్జెట్తో వచ్చింది. కానీ ఇవాళ పరిస్థితి ఇవాళ 3,913 కోట్ల రూపాయలు ఇవాళ లోడ్ బడ్జెట్తో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొబ్బజెప్పు జరిగింది మొన్న. మరి ఇవాళ వాటి అన్నిటి పూరించుకుంటూ సెట్ చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఇవాళ అన్ని స్కీములకు ఇవాళ దాదాపుగా ఈ 6 నెలల 5 నెలల కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో ఖర్చులు పెట్టడం జరిగింది. మనం చూసాం గత బీఆర్ఎస్ సర్కారు 10 సంవత్సరాల పాలనలో మరి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేయడానికే మరి ఇప్పటికీ సంవత్సరానికి చూసుకుంటే ఒక 70,000 కోట్ల రూపాయలు కిస్తీల రూపంలో అవుతుంది, వడ్డీల రూపంలో అవుతుంది కట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇప్పటికీ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ సుమారుగా ఒక 30,000 కోట్ల రూపాయలు కట్టింది.
అంటే వీళ్ళు చేసిన అప్పుల్ని మనం కట్టడమే సరిపోతుంది. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు మాత్రం లేస్తే మీకు శాతక అమౌంట్ దిగిపోండి, మీకు శాతక అమౌంట్ దిగిపోండి. అంటే మీరు 10 సంవత్సరాల కాలంలో చేయలేంది, మేము 5 నెలలు చేస్తుంటే మీకు కంట్ల మడుప, ప్రజలకు బాగు చేస్తుంటే మీకేంది అన్నం అరగట్లేదా, తిన్న తరగట్లేదు, ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల కోసం ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల ప్రభుత్వం, బడుగు బలైన వర్గాల ప్రభుత్వం. ఈ పార్టీ ఉంటే మేము అగ్రహంలో దోసుకోవడానికి కానీ దాచుకోవడానికి కానీ మాకు అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దిగుబాటు ప్రజల కోసం వాళ్ళు చేసింది లేదు.